లక్ష రూపాయలు లోన్ తీసుకుని రెండు వ్యాపారాలు చేశాను సార్. మీ వ్యాపారం విని వీళ్ళందరూ నా బ్యాంక్ కి రావాలి. అవును సార్. ఈ లాభాలు వచ్చాయా? డబల్ డబల్ వచ్చినాయి సార్. ఓకే. మొదటి వ్యాపారం నేను పూల వ్యాపారం చేశాను సార్. వెరీ గుడ్. ఏ పువ్వులు చూసినా మీ ముఖం కనిపిస్తుంది, చామంతి పువ్వులు చూసినా మీ ముఖం కనిపిస్తుంది, ఎండిపోయిన పువ్వులు చూసినా మీ ముఖం కనిపిస్తుంది, నల్ల పువ్వులు చూసినా మీ ముఖం కనిపిస్తుంది, ఎర్ర పువ్వులు. ఎర్ర పువ్వు కాదు, దాన్ని గులాబీ పువ్వు అంటారు. వీడు లక్ష రూపాయలు తీసుకొని 20 లక్షలు సంపాదించాడు. అవును సార్. ఏ విగ్రహం వ్యాపారం చేసావు సార్? నేను విగ్రహాల వ్యాపారం చేశాను సార్. లాభాలు వచ్చాయా? అబ్బా చాలా లాభాలు వచ్చాయి సార్. ఏ విగ్రహంలో చూసినా మీరే కనిపించేవారు సార్. నుంచున్న విగ్రహంలో చూసినా మీరే కనిపించేవారు సార్. కూర్చున్న విగ్రహంలో చూసినా మీరే కనిపించేవారు సార్. అది పడుకున్న విగ్రహం అయినా సరే మీరే. నాకు పొగర్తలు నచ్చు సార్. వీడు 100 రూపాయలు తీసుకొని 100 లక్షలు సంపాదించాడు. ఏ వ్యాపారం చేస్తావు చెప్పు. చెప్పుకునే వ్యాపారం. ఏ బేబీ ఏం చేద్దాం సంకన కూడా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు కదా అమ్మ. ఆడవాళ్ళు అందరూ వినాలి. రేపు నా బ్యాంకులో లోన్ తీసుకోవాలి. 100 ముందాడుది విను. 100 రూపాయలు తీసుకొని 100 లక్షలు సంపాదించాడు. ఏ వ్యాపారం? చెప్పుకునే వ్యాపారం చేస్తాను. అది న్యాయంగా చేసావా? న్యాయంగా చేశా. నిజాయితీగా చేసావా? చెప్పు. ఓకే సార్. మీరు ఫీల్ అవుతారు. నేను ఫీల్ అవ్వను. ఏ వ్యాపారం చేశావు? మన ఎంపీటీసీ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా నడుస్తున్నటు ఈ కార్యక్రమంలో నెక్స్ట్ మీకోసం సాయి గారు రావాలి. రండి. మంచి మీదే డాన్స్ మీకోసం. ఏంటి మీ అందరం.